वेलकम टू हेल्थ एंड ब्यूटी चाला बहुत हैप्पी अंड हेल्दी लाइफ लीड चेयरानी आई न्यूज़ एपड़ू कोर आ प्रयत्न में भाग न्यू अंड इनोवेशन हेल्थ मिरेकल ड्रिंक गुरिंची ఒక పర్సన్ డయాలసిస్ స్టేజ్లో ఉన్నారంటేనే మనకు భయం వేస్తుంది అది ఎంత ఖర్చుతో కూడుకుందో మనందరికీ తెలిసిందే కానీ డయాలసిస్కి ఆ సిచ్యువేషన్ మనకి రాకుండానే ఒక మంచి మిరకల్ డ్రింక్ అని కనిపెట్టడం జరిగింది ఎస్ఎం రాజు గారు ఈరోజు అసలు ఎస్ఎం రాజు గారి గురించి మనం చెప్పాలి అంటే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ బీహార్ అంతేకాదు బీసీసీ లాంటి ప్లాంటింగ్ గురు ఆఫ్ ఇండియాగా కూడా తన ఘనత చాటారు అలాగే అబ్దుల్ కలాం గారు తన గ్రేట్ 3 బిలియనర్స్ అనే బుక్లో ఎస్ఎం రాజ్ గారి గురించి రాశారంటే ఎస్ఎం రాజ్ గారి గొప్పతనం ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు ఎస్ఎం రాజ్ గారు మిరకల్ డ్రింక్స్ అనే పేరుతో సర్వరోగ నివారణిని ఇన్వెంట్ చేసి మనకు అందిస్తున్నారు అసలు ఈ డ్రింక్ ఏంటి ఈ హెల్దీ మిరకల్ డ్రింక్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఎస్ఎం రాజ్ గారిని అడిగి తెలుసుకుందాం రాజు గారు నమస్తే అండి నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను ఇప్పుడు లాస్ట్ జూలై 31st లో మీరు రిటైర్డ్ అయ్యిండు అని సో దానికి మీరు రిటైర్డ్ చెప్పింది లేదు యా ఎనీవే సో చెప్పండి యా సర్ యాక్చువల్లీ ఈ డ్రింక్ గురించి మనం తెలుసుకోవడానికి ఫస్ట్ ఇవాళైతే కిడ్నీ స్టోన్స్ అనేది మనం టాపిక్ తీసుకున్నాం సార్ బికాజ్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఒక చిన్న ఏవి చూసిన తర్వాత మనం క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం సో ఒకసారి ఏవి చూద్దాం నమస్కారం అవసరానికి ఆవిష్కరించడం అనేది తల్లి లాంటిది శ్రీయుత ఎస్ఎం రాజు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ మిరాకిల్ డ్రింక్ అనే ఔషధంను ఆవిష్కరించారు 1973-1980 మధ్యలో రాజు గారు రుమటైటెడ్ ఆర్థరైటిస్ అనే జబ్బు నుండి బాధపడ్డారు ఆ సమయంలో కృషి బెంగళూరు కృషి విజ్ఞాన కేంద్రంలో చదువుతున్నారు రకరకాల ఔషధాలను వాటి పనితనమును అభ్యాసం చేశారు ఈ ఔషధాలను తన మీద ప్రయోగించుకున్నారు 2008 లో వారి తండ్రి గారికి మూత్రపిండాల జబ్బుతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు అప్పుడు వారి తండ్రి గారిపై ఈ ఔషధాన్ని ప్రయోగించారు వారికి కొద్ది రోజులలో డయాలసిస్ నుండి విముక్తి లభించింది 2010 లో రాజుగారి కుమారుడికి రక్త క్యాన్సర్ వచ్చింది అలోపతి మందులతో పాటు ఇది చేర్చి ఉపయోగించినప్పుడు క్రమంగా ఈ జబ్బు నుండి బయటపడ్డారు క్రమంగా ఉన్నత స్థానంలో ఉన్న చీఫ్ జస్టిస్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ కేంద్ర మంత్రివర్యులు మరియు ప్రముఖ వైద్యులు వారికి ఉన్న నివారించని జబ్బులకు ఈ ఔషధంను తీసుకున్నప్పుడు ఆ జబ్బులు నివారించబడ్డాయి అప్పుడు కేంద్ర మంత్రి గౌరవ శ్రీపాద ఎస్ఓ నాయక్ గారు మరియు శ్రీ గిరిరాజ్ సింగ్ కేంద్ర మంత్రి గారు ఈ ఔషధంను 10th October 2016 నందు ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ నందు ఈ ఔషధంను ఆరంభించారు ఈ కార్యక్రమంలో గౌరవ జడ్జెస్ జస్టిస్ ఎస్ఎన్ సిన్హా గారు జస్టిస్ రాజేంద్ర ప్రసాద్ గారు మరియు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు ఈ ఔషధంను ఉపయోగించి లబ్ధి పొందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డాక్టర్ కటోచ్ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారుగా ఉన్నారు అదనంగా ఎస్ఎం రాజు గారు ఒకే రోజు కోటి చెట్లు నాటి ప్రపంచ రికార్డ్ సృష్టించారు దీనికి బీబీసీ ఇండియన్ ప్లాంటింగ్ గురు అని తెలిపారు ఈ విషయాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు వారు రచించిన టార్గెట్ 3 బిలియన్ అనే పుస్తకంలో ప్రస్తావించి ఎస్ఎం రాజు గారిని అభినందించారు ఈ విధానంను కేంద్ర సర్కార్ MGNREGA అనే స్కీమ్ తో జాతీయ విధానం చేశారు భారత సర్కార్ మరియు కర్ణాటక సర్కార్ ఆర్థిక సహాయంతో USFDA ధృవీకరించిన తర్వాత ఫ్యాక్టరీని ప్రారంభించారు మరియు ఈ కంపెనీలో వచ్చిన లాభాలను 50% పేద విద్యార్థుల చదువుకు అందిస్తున్నారు మిరాకిల్ డ్రింక్ ఆయుర్వేదిక ఔషధము తీసుకున్న వారు తమ అభిప్రాయాలను ఈ విధంగా వ్యక్తపరిచారు అండ్ బిఫోర్ టేకింగ్ మిరకల్ డ్రింక్స్ ఆమెట ఆఫ్టర్ టేకింగ్ మిరకల్ డ్రింక్స్ ఏమేమి డిఫరెన్స్ అయింది ఎలాంటి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఉన్నారు కిడ్నీ పేషెంట్స్ సో వాళ్ళకంతా ఒక మెసేజ్ అవుతుంది ఆమెట వాళ్ళకంతా యు ఆర్ గోయింగ్ టు బికమ్ అన్ అంబాసిడర్ సో ఆయనకి చెప్పండి
ఆల్రెడీ నేను దీని గురించి తెలుసుకునే వచ్చినాను. ఇక్కడ 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ తెలిసింది మాకు, కానీ మిరాకిల్ డ్రింక్స్ వాడాలా వద్దా అని మాకు చాలా డౌట్గా ఉంది. కానీ తీసుకునే వాళ్ళు సజెషన్ వల్ల ఇక్కడ తీసుకున్నాము. కానీ మాకు బాగా రిజల్ట్, యూరిన్, బీపీ కంట్రోల్, ఫుడ్ అంతా కంట్రోల్ చేసుకున్నాక ఇప్పుడు చాలా బాగుంది. ఏం డిఫరెన్స్ అయింది బాడీలో? ఏం డిఫరెన్స్ అయింది? బాడీ స్ట్రెంగ్తెనింగ్ ఉంది. అమిత ఫేస్ అంతా ఏమన్నా బ్లాక్, కొంచెం హ్యాండ్స్, లెగ్స్, బాడీ అంతా కొంచెం బ్లాకిష్ ఉండింది, బాగా కలర్ చేంజ్ వచ్చింది. బీపీలో ఏం డిఫరెన్స్ అయింది? బీపీ అయితే నాకు నవంబర్ నుంచి 140నే ఉండింది. ఇప్పుడు ప్రెసెంట్ 2 మంత్ 1 మంత్ నుంచి తీసుకుంటున్నా 100. వేరే బీపీ మెడిసిన్ ఏమీ తీసుకుంటలేదు? సో దట్ మీన్స్ నో బీపీ మెడిసిన్ అట్ ఆల్, అలోపతిక్ మెడిసిన్ లేదు, ఓన్లీ ఓన్లీ అలోపతిలో తీసుకుంటున్నా మెడిసిన్, మామూలు రెగ్యులర్ చేస్తున్నా. ఓకే ఓకే ఓకే. అప్పుడు అంత కంట్రోల్ అయితే ఉండలేదు, ఇప్పుడు కంట్రోల్ అయితే ఉంది. అది రెడ్యూస్ ఇంక్రీజ్ అయితే ఉంది, మంత్లీ మంత్లీ ఇంక్రీజ్ అవుతుంది. నవంబర్ టు ఫిబ్రవరి వరకు ఇంక్రీజ్ అవుతా ఉంది ఇన్ స్పైట్ ఆఫ్ అలోపతిక్ మెడిసిన్స్. అప్పుడు ఇప్పుడు 1 మంత్ కే నాకు బాగా రెడ్యూస్ అయింది. వండర్ఫుల్. క్రియాటిన్ ఓకే, క్రియాటిన్ ఎంత రెడ్యూస్ అయింది? 3.3 నుంచి 3.17. దట్స్ ఓన్లీ ఫర్ 1 మంత్. రాజు సార్, యాక్చువల్లీ ఈ కిడ్నీ ప్రాబ్లమ్, కిడ్నీ స్టోన్స్, యూరిక్ యాసిడ్ ఇవన్నీ మెయిన్ ప్రాబ్లమ్స్ కిడ్నీస్కి సంబంధించి మనం చూస్తున్నాం కదా. మీరు కనిపెట్టిన ఈ సర్వరోగ నివారణి ఎంతవరకు ఎఫెక్ట్ చూస్తుంది? అసలు దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? వండర్ఫుల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏలంటే ఇది మ్యాజిక్ కాదు, ఇట్స్ ఎ మెడికల్ సైన్స్. ఓకే. సో బేసికలీ నేను సెల్ రీజనరేషన్ థెరపీ ఆయుర్వేదిక్ హర్బల్ కాంపౌండ్ నుంచి విత్ సర్టన్ హోమ్ రెమెడీస్ నుంచి ఎట్లా చేయొచ్చు అని, ఐ మే బి ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఇది అలోపతిక్ సైన్స్ ప్రిన్సిపల్స్ తీసుకొని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ సింథటిక్ మెడిసిన్ ప్లేస్లో రీప్లేస్ చేసినాను. ఇక్కడ ఏమంటే బేసికలీ ఈవెన్ దిస్ మెడిక అలోపతిక్ సైన్స్ ఇస్ అ వెల్ డిఫైన్డ్ సైన్స్. సో దాన్ని నేను ప్రిన్సిపల్స్ ఇక్కడ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ వాత పిత కప నేను తీసుకోలేదు. సో ఇక్కడ ఏమి అలోపతిక్ సైన్స్లో ఇస్తారు మందు, సింథటిక్ మందు, దాంట్లో ఇది రీప్లేస్ చేసి సెల్ రీజనరేషన్ ఎట్లా చేయొచ్చు అని ఐ హావ్ బ్రాట్ ఇన్ టు ది యునో న్యూ సైన్స్ ఇది చెప్పేదానికి. ఏలంటే టిల్ నౌ ఇన్ అలోపతిక్ సైన్స్ ఒక టైము ఆర్గన్ డిస్ఫంక్షన్ అయితే ఆ ఆర్గన్ సెల్స్ రీజెనరేట్ అయ్యేలేదు, అది మెయింటైన్ చేయవాలా అని జనరల్ థీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోఆర్థరైటిస్, ఆస్టియోపొరాసిస్, సర్వైకల్ స్పాండిలైసిస్, L4-L5 గ్యాప్, ఇదంతా కాట్లేజ్ డెవలప్మెంట్ రిడక్షన్ అయినప్పుడు వస్తుంది జాయింట్ పెయిన్ అంతా. సో దానికి ఒక్క టైం వస్తే డాక్టర్స్ చెప్తారు నీ రీప్లేస్మెంట్ చేయవాలా, ఇది చేయవాలా, అది చేయవాలా, దీనికి కాట్లేజ్ డెవలప్ అయ్యలేదు అని. నా నేనేమి చేసిండాను, విత్ ఇన్ ఏ మంత్ దే కెన్ సీ ద విజిబుల్ ఇంపాక్ట్. అంటే పెయిన్ ఉండేలేదు. పెయిన్ ఉండేలేదంటే దట్ ఫ్రిక్షన్ లేదు అని. ఫ్రిక్షన్ లేకపోతే దట్ మీన్స్ దట్ యునో కాట్లేజ్ డెవలప్మెంట్ అవుతుంది అని. సిమిలర్లీ కిడ్నీలో ఒక టైం గ్లోమెరులస్ కెపిలరీ ఫిల్ట్రేషన్, అది చెప్తా GFR8, అది 5 స్టేజెస్ ఉంది, అది ఒక టైం డెటరేట్ అయితే అది డెటరేట్ అవుతా ఉంటుంది. ఆమెట క్రియేటిన్ అయినా తగ్గలేదు, ఆమెట దానికి డయాలిసిస్ పోవాలా లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయవాలా లేకపోతే అయ్యలేదు అని ఇప్పుడు మెడికల్ సైన్స్ చెప్తుంది. నేను ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసిండాను దాంట్లో అండ్ సక్సెస్ అయ్యింది. ఈవెన్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్స్ ఫ్యామిలీస్ అండ్ సో మెనీ పర్సన్స్ అక్రాస్ ద గ్లోబ్ తీసుకుంటారు. ఎవరికి డయాలిసిస్ చేయాలని చెప్పిండారు వాళ్ళకి 100% ఇప్పుడు చెప్తా ఉండరు నెఫ్రాలజిస్ట్ డయాలిసిస్
అవసరం లేదు అని. ఓకే. అట్లా ఇది దట్ ఇస్ ద సైన్స్ బిహైండ్ ఆఫ్ దిస్ వన్. ఓకే. ఇప్పుడు నేను వస్తాను కిడ్నీ స్టోన్. కిడ్నీ స్టోన్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అండ్ ఎస్పెషల్లీ పేదోళ్ళకి, పూర్ పీపుల్కి ఆపరేషన్ చేసేది ఇట్స్ అ వెరీ కాస్ట్లీ అఫేర్. సో ఆ మీట అగైన్ ఏం ప్రాబ్లం అంటే రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఇది క్రష్ చేసి అది రిమూవ్ చేసిండారు, సో అగైన్ వస్తుంది, అగైన్ వస్తుంది. థర్డ్ ఫోర్త్ టైం ఏం వస్తే ఆటోమేటిక్లీ క్రియేటిన్ లెవెల్ ఎక్కువైతుంది, అంటే కిడ్నీ డెటరేషన్ షురూ అవుతుంది. ఆ మీట యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇట్లా ఇట్లా డిఫరెంట్ సమస్యలు ఉంటుంది. ఒకదానికి సొల్యూషన్ కనుక్కునే లోపు దానికి రిలేటెడ్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇప్పుడు నేను ఏమి ఇప్పుడు ఇది చేసినాను, ఇది ఇట్స్ వెరీ సింపుల్ ఒక జోక్ మీకు చెప్తాను. ఓకే. సో ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ 2015. నేను సెక్రటరీ ఉండే అప్పుడు ఏమంటే ఇది డాక్యుమెంటేషన్ తీసుకోడానికి నేను ఒక టీమ్, టీవీ క్రూ టీమ్, ఐ హావ్ కాల్డ్ దెమ్ టు మై హౌస్. ఆపద్దు ఎవరు టెస్టిమోనియల్ రావాలా వాళ్ళు లేట్ అయ్యి. సో అది ఏమి ప్రొడక్షన్ చేయవల వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్, వాళ్ళు ఫిలిం అంతా షూట్ చేసిండారు, చెప్పే నాకు సార్ నాకు కిడ్నీ స్టోన్ ఉంది అని. సో టిల్ దట్ టైమ్, టిల్ 2015 నాకు తెలీదు. సో ఇమీడియట్లీ నేను అందాజులో ఏమంటే కిడ్నీ ఫెయిల్యూర్కి నేను ఇస్తా ఉండి అదే మందు మైండ్లో ఉండే నేను చూపినాను. కిడ్నీ స్టోన్ అంటే బాడీ డిటాక్స్ చేయవల, లివర్ డిటాక్స్ చేయవల, కిడ్నీ డిటాక్స్ చేయవల అని ఇమాజినేషన్లో అది నేను కోడ్ ఇచ్చిండాను. యాంటీ ఏజింగ్ అంటే నంబర్ వన్, అండ్ లివర్ కేర్ అంటే నంబర్ ఫోర్, రీనల్ కేర్ అంటే నెంబర్ ఫైవ్. నేను 1, 4, 5 ఇచ్చాను దట్ నో డైరెక్టర్కి. సో ఆఫ్టర్ సే 15 డేస్ ఒక షూటింగ్ ముజఫర్పూర్లో ఉండే. సో దానికి వానికి నేను ఐ హావ్ కాల్డ్ ఇన్ అక్కడ. సో అప్పుడు చెప్పేసి సార్ ఒక రిపోర్ట్ ఉంది అని. నాకు ఆశ్చర్యం ఏమి సార్ నాకు కిడ్నీ స్టోన్ డిసప్పియర్ ఉంది. నాకు ఎంత ఖుషి అయిందంటే బికాస్ ఐ డోంట్ నో వాట్ ఐ హావ్ గివన్ టు దెమ్, ఏమి నేను మందు ఇచ్చిండాను అని నాకే తెలియదు. సో అప్పుడు ఇది రెగ్యులేటరీ అథారిటీ అప్రూవ్ లేదు, రీసెర్చ్ ఇట్స్ కంటిన్యూస్లీ సిన్స్ 30 ఇయర్స్ నుంచి చేస్తా ఉండి. సో నేను చెప్పండి క్యాప్ లో నేను నంబర్ ఇస్తాను, ఏమేమి నంబర్ ఉంది అని. నాకి ఐ వాంట్ టు సీ ద క్యాప్స్, సో దెన్ ఓన్లీ ఐ కెన్ అక్సెప్ట్ ఇట్. దెన్ అగైన్ నేను నీకు చెక్ చేస్తాను, కిడ్నీ స్టోన్ లేకపోతే దెన్ నాకు కనిపిస్తుంది మీకు కిడ్నీ స్టోన్ డిసప్పియర్ అయిందని. సో దెన్ క్యాప్ తీసుకుని వచ్చి అగైన్ ఐ హావ్ సీన్ ద రిపోర్ట్ ఎనీవే, అగైన్ వేరే వాళ్ళకి టెస్ట్ చేసేదానికి వాడిని పెప్పించాను. సో దట్ ఐ వాంట్ టు నో దట్ 100% పక్క, లేకపోతే ఫర్ సీనియర్ ఐఎస్ ఆఫీసర్ కొంచెం ఏమైనా హెల్ప్ చేసేదానికి అదైంది ఇదైంది అంటే అప్పుదం చెప్తే నాకే ప్రాబ్లం అవుతుంది కదా దానికి. అగైన్ అనదర్ రిపోర్ట్ ఆల్సో ఇట్ హాస్ కాన్ యు నో ఇట్ హాస్ సీన్ దట్ ఇట్ ఇస్ టోటలీ డిసప్పియర్డ్. సో అప్పుడు నాకు అయింది ఇది ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అని. సో ఇక్కడ ఐ కెన్ సెగ్రిగేట్ 3 టైప్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్. ఏ కిడ్నీ స్టోన్ మల్టిపుల్ స్టోన్స్ లెస్ దాన్ 3 to 4 ఉంటుంది, అది వితిన్ 15 డేస్ to 1 మంత్ డిసపియర్ అవుతుంది. అగైన్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్. 15 డేస్ లో చిన్న చిన్న స్టోన్స్ అనేవి కంప్లీట్ గా క్యూర్ అయిపోతాయి. అంత మల్టిపుల్ స్టోన్ 15 డేస్ to 1 మంత్, సమ్ టైమ్ ఈవెన్ 1 వీక్ లో అది డిసపియర్ అవుతుంది. జనరలీ యూనో ఐ ఆమ్ సేయింగ్ 15 డేస్ to 1 మంత్. ఏ స్టోన్ మల్టిపుల్ స్టోన్స్ ఉంటుంది 8 mm to 10 mm, అది 1 to 2 మంత్స్ అవుతుంది. ఏ స్టోన్ 10 to 15 mm, 16 mm, up to 18 mm నేను చూసిన్నాను, అది 2 to 3 మంత్స్ అవుతుంది. అమిట బ్యూటీ ఏమంటే మీకు ఆశ్చర్యం అయ్యొచ్చు, ఎంత వాళ్ళకి జస్ట్ లైక్ లేబర్ పెయిన్ అట్లా ఉంటుంది పెయిన్ ఇది కడుపులో, వితిన్ 2 to 3 డేస్ అది పెయిన్ డిసపియర్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఆయుర్వేద. అండ్ ఆమిట దే సీ ద ఎనార్మస్ చేంజెస్.
ఈ ట్రీట్మెంట్లో నో డైట్ నథింగ్ ఏమి ఆహారం ఇది లేదు బట్ స్టిల్ ఆయిలీ ఫుడ్స్ తగ్గించాలా అంతే ఇంకేమీ లేదు సో ఒక పేషెంట్ నేను జోక్ చేస్తాను ఇది ఇస్ అ రియల్ స్టోరీ Okay. They have paid 45,000 rupees installment, first installment in one medical college hospital in Bangalore. Akkada inkemi operation chesidaniki povala. Appudu evaro cheppe Brahma Kumari elante nenu Brahma Kumari lo lecture isthano across the country ameta Mount Abu lo. Okay. So vaallu cheppindaru emtiki operation teeskuntaru Raju gar ani oka senior IAS officer vaallu ఇట్లా ఇట్లా ఇన్వెంట్ చేసిండారు సో వాళ్ళు ది లెఫ్ట్ దట్ మనీ 45,000 రూపీస్ బికాజ్ దే డజంట్ వాంట్ టు గో ఫర్ ఆపరేషన్ ఓకే సో ఇమ్మీడియట్లీ వాళ్ళు వచ్చే తీసుకునే తుమ్కూరు పక్కన పావుగడ ఉంది వాళ్ళ పేషెంట్ ఇట్స్ అ మోర్ దాన్ 14 mm స్టోన్ సో యూ కెనాట్ ఇమాజిన్ విత్ ఇన్ టూ డేస్ అది క్లియర్ అయింది పెయిన్ సో ఆమె 100% డిసపియర్ అయింది 2 to 3 months సో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమైనా వాళ్ళకి షుగర్ ఉంటే అది ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది ఆ షుగర్కి ఏమి ఇది మెడిసిన్ తీసుకుంటారో అలోపతిక్ మెడిసిన్ అది తగ్గించాలా బీపీ ఉంటే బీపీ కంట్రోల్ అవుతుంది అది తగ్గించాలా ఆమెట ఏమైనా హార్ట్ ఎయిల్మెంట్ కొంచెం కొంచెం ఉంటే అది ఇదవుతుంది సో కిడ్నీ స్టోన్కి ఒక ట్రీట్మెంట్ ఇస్తే ఇంత మల్టిపుల్ బెనిఫిట్ అవుతుంది Amita, we are not supposed to tell 100% cure as per the Magic and Remedies Act. Still, I am authoritatively tell. Idi 100% na experience la as a inventor cheptanu clear ayindi. Again, reoccurrence ayin ledu. Okay. Whatever the cases nenu chusindanu. Okay. Idi kidney stone. So complete ga meeru cheppina dan batti starting meeru cheppina point entante cell reproduction jarugutundi. ఈ డ్రింక్ తాగడం రీజనరేషన్ జరుగుతుంది అండ్ ఒక చిన్న డౌట్ ఇప్పుడు చెప్తాను వెరీ క్లియర్లీ సెల్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆర్ టిష్యూ yes గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఆర్ ఆర్గన్స్ yes ఇప్పుడు సెల్ కి ఏం కావాలా సెల్ కి రెండు కావాలా ఏమి ఒకటి న్యూట్రియెంట్స్ దట్స్ కాల్డ్ పోషకాంశ చెప్తాము సెకండ్ ఆక్సిజన్ ఓకే ఇది ఆక్సిజన్ ఏంటి కావాలా టు బర్న్ ది న్యూట్రియెంట్స్ yes ఆమెట ఇది ఎట్లయితుంది బ్లడ్ ఈజ్ ద మీడియం బ్లడ్ ఏమంటే ఇట్స్ లైక్ ఏ ట్రక్ క్యారీ చేస్తుంది ఎక్కడి నుంచి ఫ్రమ్ ద సోర్స్ హార్మోన్స్ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ అది ఆర్టరీలో క్యారీ చేసుకొని సెల్ దగ్గర ఇడ్చేస్తుంది ఆఫ్టర్ మెటబాలిక్ యాక్టివిటీ అక్కడ ఏమి టాక్సిన్స్ ఇది ప్రొడక్షన్ అవుతుంది ఆమెట కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది దాన్ని వాపస్ వెయిన్స్ లో తీసుకొని రైట్ వెంట్రికల్ లో ఇడిసేసి అది లంగ్స్ పోతుంది అగైన్ అది ఆక్సిజనేటెడ్ అయ్యి అగైన్ వస్తుంది దానికి ప్రాణాయామము ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాణాయామం చేస్తే లంగ్స్ కెపాసిటీ ఎనౌన్స్మెంట్ అవుతుంది సో ఆటోమేటిక్లీ బ్లడ్ ఫ్లో అవుతుంది ఇప్పుడు నా ట్రీట్మెంట్ ఏం చేస్తా ఉన్నాను ప్రాబబ్లీ that entire you know that arteries are getting cleansed blockages anta okay so daniki emi kavala nutrients amid oxygen icche daniki path clearance chestundi ani naaki idi so deentloki em untundi automatically dysfunctioned organ lo konchu konchu cells activate unte adi multiply aitundi antanedi it's a very new theory okay and na degre evarunte vachedi 99% anta hospital poiidsi emi na payin ledo valle vachedi okay so itla idi effective yes raju sir ide kaakunda uric acid ki problem chaala mandi face chestunnaru daniki solution unda yes idi cheptanu yes generally uric acid it's a biggest problem across the globe daniki xyloric ani oka medicine no కంటిన్యూస్లీ తీసుకోవాలా సో సైడ్ ఎఫెక్ట్ ఈస్ ఆస్టియోపరాసిస్ మతలబ్ జాయింట్స్ ప్రాబ్లమ్స్ అవుతుంది సో ఎలా యూరిక్ యాసిడ్ వస్తుంది అంటే యూరిక్ యాసిడ్ అంటే గౌట్ వస్తుంది జాయింట్ పెయిన్ వస్తుంది ఆమెట అల్టిమేట్లీ కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది ఇది ఎలా వచ్చేది బికాస్ ఆఫ్ ది మోర్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీనీషియస్ ఫుడ్ అంటే
ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడానికి ఆల్కహాల్ తీసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ద హోల్ వరల్డ్ వాంట్స్ సమ్ యూనో ఆల్టర్నేటివ్స్ న్యాచురల్స్ సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ అవర్ ఆయుర్వేద. ఇప్పుడు నేను ఏమి చేసిందాను దీంట్లో సపరేట్ లేదు ఆర్థో కేర్ అని ఉంది. ఆర్థో కేర్ మెడిసిన్ ఆర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏమి అది సప్లిమెంట్ చెప్పొచ్చు యాజ్ పర్ ద న్యూ గైడ్ లైన్స్ 2016 ఫ్రమ్ ఎఫ్ఎస్ఎస్ఐ. సో దాన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ షురు చేస్తే నో నీడ్ టు టేక్ జైలోరిక్. వన్స్ 2 to 3 months తీసుకొని ఎంటైర్ బాడీ ఇది బ్యాలెన్స్ చేస్తే ఆర్గన్స్ సిస్టమ్ అంటే లివర్ కిడ్నీ అంతా దెన్ పర్మనెంట్ తీసుకునేది అవసరం లేదు. బట్ సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ లేదు 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 నాకు లైఫ్ టైం తీసుకోవాలా ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉందా చెప్తారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ లైఫ్ టైం తీసుకుంటే హార్మ్ఫుల్ ఉంటుంది అని ఎలాంటి దాంట్లో భస్మ మెటల్స్ ఉందా ఉంటుందని. దీంట్లో ఏమి మెటల్స్ లేదు ఏమి భస్మ ఏమి లేదు ప్యూరిఫై మెటల్స్ ఉందా. సో 100% తీసుకోవచ్చు. దిస్ ఇస్ 100% హర్బ్స్. రాజు సార్ ఇప్పుడు లైఫ్ టైం తీసుకోవడం అంటే కొంతమందికి ఒక డౌట్ ఉంటది బికాస్ అది న్యూట్రియన్స్ ని మన కరెక్ట్ గా బాడీ లెవెల్స్ లో న్యూట్రియన్స్. నో 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 నేను చెప్పేది ఏమంటే చేయడం వాళ్ళకి అవసరం. సైకలాజికల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. yes yes somebody wants to take no kidney failure సరిపోయిందారు. they said no sir I want to take. yes నాకి I don't want to see my kidney again creatinine acquired. I don't want to see ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉందా అని నాకు చెప్తారు. ఏమి లేదు అని. ప్రోటీన్స్ అవన్నీ ఎక్కువ బిల్డ్ అయిపోతాయేమో అని ఒక భయం ఉండొచ్చు కదా సార్. యాక్చువల్లీ ప్రోటీన్స్ బిల్డ్ అయిపోతాయి. సో అలాంటి ఏమంటే ఐ యామ్ ద ఇన్వెంటర్. ఓకే ఓకే. అండ్ ఐ హావ్ సీన్ ద ఎంటైర్ యు నో ఫార్మాకోపియా. ఓకే. ఎంటైర్ ఇది ఆమెట ఐ యామ్ హావింగ్ ఆల్ ద గైడ్ లైన్స్. ఏమి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు యాక్ట్ చేసింది అది ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ 2006 అది అమెండ్మెంట్ చేసిండారు. దాంట్లో వెరీ క్లియర్ ఉంది ఆల్ హర్బ్స్ ఏమేమి నేను యూజ్ చేసిండేనో కన్సిడర్డ్ యాజ్ ఎ సప్లిమెంట్స్. ఓకే. సో జనరల్ గా ఈ ప్రోటీన్ లీకేజ్ అనేది కూడా చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం. దీనికి సంబంధించి డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఉందా లేదు అని చెప్తున్నారు. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ప్రాబ్లం. దీనివల్ల స్టార్ట్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ వరకు వెళ్తుంది అంటే ఈ ప్రాబ్లం ఎంత పెద్దదో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనికి పర్టికులర్ ట్రీట్మెంట్ అంటే మీరు అసలు ఏం చెప్తారు దీని ట్రీట్మెంట్ గురించి? నేను చెప్తాను అగైన్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ అంటే ఫస్ట్ ఇది మొమెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ కని డాక్టర్ చెప్తారు. ఎస్. ప్రోటీన్ లీకేజ్ అంటే కిడ్నీ ఫెయిల్ అయింది ప్రోటీన్ అవుట్లో వస్తూ ఉంది లీకేజ్ అవుతా ఉంది. సో ఆటోమేటిక్లీ మీ బాడీ ఇది ఇంబ్యాలెన్స్ అవుతా ఉంది. ఏం న్యూట్రియంట్స్ కావాలా ఇది సెల్స్కి. సో ఇప్పుడు నేను ఏమి ప్రోటోకాల్ మా ఫాదర్కి డిఫైన్ చేసిందాను ఇట్స్ అ ప్యూర్లీ ఆన్ అలోపతిక్ సైన్స్. అదే ప్రోటోకాల్ ప్రోటీన్ లీకేజ్కి నేను చేసిండాను. ఆమెట ఇంపార్టెంట్ ఇక్కడ డైట్ గ్లోమెరులస్ కెపిలరీ ఏముంది బోమన్ క్యాప్సుల్లో అంటే కిడ్నీలో అది ఒక టైం ఊండ్ అయితే గాయమైతే ఫినిష్ ఇంకేమీ లేదు గాయం అయితా ఉంటుంది. ఓన్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలా లేకపోతే డయాలిసిస్ పోవాలా అని అలోపతిక్ సైన్స్ అండ్ ఈవెన్ ఆల్ మెడికల్ సైన్స్ ఆర్ సేయింగ్ ఈవెన్ ఇంక్లూడింగ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఆల్సో అడ్వకేటింగ్ ఫర్ ద సేమ్ డయాలిసిస్ అండ్ ఆల్. ఇప్పుడు నేను నా తండ్రికి ఏమి చేసి ఇది ఎక్స్పెరిమెంట్ చేసిండాను సక్సెస్ అయ్యింది. దాంట్లో నేను ఏ చెప్తాను ఆయిల్ ఫ్యాట్స్ అంటే ఇది కొబ్బు ఆమెట ఘీ ఆమెట బటర్ ఆమెట ఎనీ ఎడిబుల్ ఆయిల్ పాయిజన్ అని చెప్తాను. డాక్టర్ చెప్తే అవాయిడ్ చేయండి అవాయిడ్ చేస్తే చేయండి అని చెప్తే మాకి ఒక్క టైం ఏమంటే తినేది తింటాను అని తింటారు. ఇట్స్ పాయిజనస్ అని ఆమె మోర్ దాన్ 5 grams సాల్ట్ ఈస్ పాయిజనస్ అని చెప్తాను. ఆమెట పొటాష్ రిచ్ ఫుడ్ అంటే బనానా అది కన్స్యూమ్ వన్ షుడ్ నాట్ డూ. ఆమెట వెజిటబుల్లో
పొటాష్ ఉంటుంది, దానికి లీచ్ చేవల. లీచ్ అంటే ఏమి? వెరీ సింపుల్, స్కిన్ అవుట్ చేవల. రాత్రి దానికి నీళ్ళలో ఇమ్మర్స్ చేవల, నీళ్ళలో పెట్టాలా. మార్నింగ్ దాన్ని హాట్ వాటర్లో క్లీన్ చేయవల. ఆమెట వెజిటబుల్ సాంబార్ ఏమైనా చేయవల. సో బిఫోర్ గివింగ్ తడక అండ్ బిఫోర్ గివింగ్ సాల్ట్ అది వేరే తీసుకొని పేషెంట్స్కి ఇవ్వాల. ఓకే, ఇక్కడ మసాలా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ మసాలా హ్యావింగ్ మెడిసిన్ వాల్యూ. ఓన్లీ ఫ్యాట్స్ అండ్ సాల్ట్ ఇదే పాయిజనస్ ఆమెట. ఇన్ ఎస్పెషల్లీ ఇది ఏమి ఇన్ పల్సెస్ అర్హర్ దాల్ వన్ షుడ్ నాట్ కన్స్యూమ్. ఓన్లీ గ్రీన్ గ్రామ్ ఆమెట బెంగాల్ గ్రామ్ చెన్నా దాల్ అని ఆమెట మూంగ్ దాల్ అని అది కొంచెం తీసుకోవాలి. ఆమెట కోర్స్ గ్రెయిన్ వద్దు. ఓన్లీ ఇది ఏమి వీట్ ఆమెట రైస్ ఇదే తీసుకోవాలి. ఇదంతా ఏదో కాల్ సెంటర్లో టెలిఫోన్ చేస్తే మిస్డ్ కాల్ ఇస్తే ఆటోమేటిక్లీ కన్సల్టేషన్ వాళ్ళు చెప్తారు. షూర్ సార్. రాజు సార్ యాక్చువల్లీ క్లియర్గా చెప్పారు, బికాస్ మనం మిరకిల్ డ్రింక్తో పాటు మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ యోగా ఆల్సో అలవాటు చేసుకోవాలి అన్నారు. సో కంప్లీట్గా ఆ ప్రాసెస్ అనేది జరిగితేనే మనకి మంచి ప్లస్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయని. థ్యాంక్ యూ సో మచ్. ఈ కిడ్నీ స్టోన్స్ చాలా పెద్ద ప్రాబ్లం, చాలా కిడ్నీ ఫెయిల్యూర్ వరకు వస్తుంది. దీనికి సొల్యూషన్ దీనిలో కూడా ఉందంటే ఇట్స్ అ మిరకిల్. ఆఫ్ కోర్స్ లైఫ్ మిరకిల్ ఇది. చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యి కానీ లేదా ఫస్ట్ మనకి ప్రోటీన్ లాస్ అయ్యి కానీ మెల్లమెల్లగా స్టేజెస్కి చేంజ్ అవుతూ బిగ్గెస్ట్ కిడ్నీ ప్రాబ్లం వరకు వచ్చి దానికి కంప్లీట్ సొల్యూషన్ లేక బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే కూడా స్టార్టింగ్ నుంచి మనం కేర్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ మిరకల్ డ్రింక్ ద్వారా కొంచెం క్రానిక్ స్టేజ్కి వెళ్ళినప్పటికీ కూడా కంట్రోల్ అవుతుంది అని చెప్తున్నారు. సెల్ రీప్రొడక్షన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఈ మెడికల్ డ్రింక్ ద్వారా దాన్ని మనం గెయిన్ చేయొచ్చు, నో ప్రాబ్లం అని చెప్తున్నారు రాజు గారు. సిదివాల్టీ స్పెషల్ ప్రోగ్రామ్, కీప్ వాచింగ్ ఐ న్యూస్.